ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరుపుకుంటున్నటువంటి సందర్భంగా కొంతకాలం పాటు మన జయప్రకాష్ నారాయణ గారు ఎన్టీ రామారావు గారి దగ్గర ఆయనతో పాటు కలిసి వర్క్ చేశారు ఆయన గవర్నమెంట్లో. సో ఒక్కసారి వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ సార్. మరి ఎన్టీ రామారావు గారి దగ్గర కొంతకాలం మీరు అసోసియేట్ అయి ఉన్నారు ఆయన గవర్నమెంట్లో. అయితే ఆయన తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి లేచేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. 5 గంటలకే ప్రజల్ని ప్రజావాణి ప్రజల్ని కలవడం ఇదంతా ఉండేదని చెప్తూ ఉంటారు. నిజమా సార్ ఆ టైంలో లేచి ఏం చేసేవాళ్ళు ఆయన? ఆయన చాలా కర్మజీవి. ఆయన అసాధారణమైన శ్రమజీవి. ఓకే. ఎంత డబ్బున్నా ఎంత పరపతి స్తోమత ఉన్నా ఆయన కళారంగంలో కానీ తర్వాత రాజకీయ రంగంలో కానీ సమాజంలో ఎంత ఉన్నత స్థానాన్ని పొందినా కూడా సోమరితనం అనేది ఇసుమంత కూడా లేనటువంటి మనిషి. బహుశా ప్రపంచంలో నిరంతరం అంత కష్టపడి పనిచేసేవాళ్ళు, వర్క్ ఎథిక్ అంటాం, శ్రమైక జీవనాన్ని గడిపేవాళ్ళు, పనిలో భగవంతుని చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకు తెలిసిన వాళ్ళకి బహుశా ఇంకొకళ్ళు అలాంటి వాళ్ళు తారసపడ్డారు. నాకు ఇంకొకళ్ళు తెలియదు అలాగా. చాలామంది కష్టపడేవాళ్ళు నాకు తెలుసు. కానీ ఎన్టీ రామారావు గారు అంత కర్మజీవి, శ్రమనే దేవుడిగా భావించిన జీవి, నిరంతర శ్రమ పడ్డ మనిషి, క్రమశిక్షణ పాటించిన మనిషి, నేను ఇంకొకళ్ళు చూడలేదు ఆ స్థాయిలో. నాకు తెలిసినంత వరకు పొద్దున్నే 2:30 ఎప్పుడు లేచేవాళ్ళు. 2:30 నుంచి 4, 4:30 దాకా ఆయనకి వ్యాయామము మిగతా ఆయన పొద్దున్న లేచే కార్యక్రమాలు ఉంటాయి. 4:30కి టెన్షన్గా ఆయన రెడీగా ఉండేవారు. నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా నేను పనిచేయడం ఆయన కోరిక మీద కొంచెం తటపటాయించి తర్వాత ఒప్పుకున్నాను. ఎందుకు సార్ ముందు ఎందుకు తటపటాయించారు? ఈ నాకు మీరు పని చెప్పండి, ప్రజలకు పనికి వచ్చేది చేయడం అలవాటు తప్ప ఈ రాజకీయాలు దాన్ని నేర్చుకోవటము వీళ్ళందరినీ సంభాళించుకోవటం నాకు ఎప్పుడు ఆసక్తి లేదు, ఆ రకమైన నైపుణ్యం కూడా లేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఏరి కోరి కావాలని మిమ్మల్ని పిలిపించుకుని ఆయన దగ్గర పెట్టుకున్నారు సెక్రటరీగా అని అంటారు సార్ అందరూ, ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నారు. ఆ మాట చెప్పడం వల్ల వెంకటరావు గారు నన్ను నచ్చ చెప్పారు. ఆయన నిజాయితీ గల మనిషి, రాష్ట్ర ప్రజల పట్ల మమకారం ఉన్న మనిషి, ప్రజలు అపారమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. మరి మీరేమో ఊరికే ఉద్యోగం కోసం అధికారం కోసం కాకుండా ప్రజల సేవ కోసం వచ్చారు. ఆయన కోరితే మీకు ఇష్టం లేదని మీరు ఉంటే అట్లాగా మీరు ఏ రకంగా సేవ చేస్తుంటనేసరికి నేను దానికి సమాధానం చెప్పలేకపోయాను. ఎన్టీఆర్ గారు కూడా తెలియదు, వెంకటరావు గారు నన్ను ఒప్పించారన్న సంగతి ఎవరికి తెలియదు. ఆయన ఆ రోజు నన్ను ఒప్పిస్తే నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆ కారణంగా ఆఫీస్లో చేరాక సాయంత్రం రాత్రి 10:00 9:00 ఆయన 9:00 అంటే ఆయన ఏమిటంటే 2:30 లేచేవాళ్ళు 8:30 పడుకునేవారు. బహుశా 6 గంటలకు పడుకునేవారు. కానీ ఒక సమయపాలన, ఆ టైంకి పడుకోవటం, చాలా ఉదయమే లేవటం. నేను విన్నది ఆయన సినిమాల్లో కూడా 4, 4:30, 5 గంటలకల్లా ఆయన సెట్లో ఉండిపోయేవారు క్రమశిక్షణతో. మొట్టమొదటి నుంచి కూడా ఏ రంగంలో ఉన్నా కూడా నిరంతరం అలా పనిచేసేవారు. ఆ సాయంత్రం సెలవు తీసుకుంటూ 8:00 ఆయన పైకి వెళ్ళ లోపల ఆయన నిద్రకి పైకి వెళ్ళి భోంచేసి నిద్రపోతారు. ఆ టైంలో నేను సెలవు తీసుకుంటానంటే రేపు కలుద్దాం, రేపు ఒకరోజు 7 గంటలకు వచ్చాను. మొట్టమొదటి ఆయన అన్నారు రేపు 8 గంటలు రమ్మంటారంటే 7 గంటలకి కదా అన్నారు. నేను 7కి వెళ్ళాను. అలా 2 రోజులు గడిచింది. 2 రోజులు అయిన తర్వాత 2వ రోజు సాయంత్రం నేను సెలవు తీసుకుంటూ రేపు 7 గంటలకు వస్తానంటే జయప్రకాష్ గారు 7 గంటలకు మన పనంతా సగం అయిపోతుంది అన్నారు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను 7 కలిసి ఆయన ఇప్పుడు కిందకు వస్తారు, ఆ టైంకి నేను ఉండాలని చెప్పి. ఎందుకంటే ఒకటి ఆయన ప్రభుత్వాధినేత, ఆయనే ఆ టైంకి అంటే పని మొదలెడితే అధికారంగా మనం ఆ పనికి సిద్ధంగా లేకపోవటం తప్పు. ఆయనకి అండగా ఉంటాం, ఆయనకి సాయం చేయడం బాధ్యత. రెండోది ఎన్టీ రామారావు గారికి మనసు చాలా స్వచ్ఛమైన మనసు, ఒక రకంగా చిన్నపిల్లల మనసు. కాబట్టి పొద్దున్న 4 గంటలకి ఆయన మనసులోకి ఉన్న భావాన్ని ఎవరన్నా చొప్పిస్తే దాని మీద పట్టుకూర్చుంటారు. ఒకసారి ఆ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం మంచిదైతే పర్వాలేదు. కొన్ని సందర్భాల్లో తొందరపాటుగా పూర్తి అవగాహన లేకపోతే సమాచారం నిర్ణయం చేస్తే మరి సొంత విషయాలు కదా, కదా ఒక రాష్ట్ర భవిష్యత్తు కదా. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అవుతాయి. నాకేమవుతుంది 2 రోజుల్లో నేను గమనించింది, నాకు రోజంతా కూడా నిర్ణయాల్లో పొరపాటు సవరించడానికి నాకు సమయం సరిపోతుంది. నాకు అనుకున్నాను నిర్ణయాలు జరిగిన తర్వాత పొరపాటు సవరించే బదులు నిర్ణయం జరిగేటప్పుడు దానిలో మంచి చోటు చూసుకుంటే బాగుంటుంది కదా. ఆ కారణంగా కూడా ఇక మర్నాడు నుంచి నేను కూడా మార్నింగ్ 4:30 బాగుంటే 4:45 అక్కడికి వెళ్ళిపోవాను. రాత్రి ప్రతిరోజు నేను ఇంటికి 10:30 వెళ్ళేవాడిని. ఇంకా నాయన పడుకున్నాక మనం నాకు పని ఉండేది బోళ్ళంతా. నేను ఇంటికి వెళ్ళేసరికి మా శ్రీమతి మా అబ్బాయి నిద్రపోయి ఉండేవాళ్ళు. అంతే కదా సార్, పొద్దున్నే మళ్ళీ 3:30, 3:30 లేచి 4:30 నేను వచ్చేసేవాడిని. మళ్ళీ అప్పటికి వాళ్ళిద్దరు లేచి ఉండేవాడు కాదు. కాబట్టి నేను చాలా కాలం పాటు నా భార్య పిల్లలను చూడలే, ఒకే ఇంట్లో ఉంటూనే కూడా.
ఎక్కడికి వచ్చేవాడిని. బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఒకటి రోజులు ఇంట్లో చేస్తే ఆయనకు లేదు అని చెప్పి అక్కడికి కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ చేయించేవారు. ఆయన ముందు ఆఫీస్కి వచ్చి ఆఫీస్ రూమ్కి వచ్చేవారు. మేము కూర్చుని పనిలో నిమగ్నమైన వాళ్ళం. 5:30 బ్రేక్ఫాస్ట్ కలిదా పదని చెప్పి లోపలికి తీసుకెళ్ళేవారు. ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. ఆయన పాపం చాలా ఆప్యాయంగా, అవునా సార్, సొంత మనిషిలాగా ఆయన ఎప్పుడు చాలా గొప్ప హోస్ట్. ఆయన ఆయన స్వయంగా చేతులతో వడ్డించి ఆయన ఏ వంట చేయాలో కూడా చెప్పేవారు. ఇదిగో ఈ రకంగా పెసరెట్టు వేయాలి, ఇది ఇది చేయండి అని చెప్పని ప్రతిసారి చాలా ప్రేమగా చూసుకున్నారు. స్వయంగా వడ్డించేవారు, తినేవారు, తినిపించేవారు, తినమనేవాడు, కొంచెం చాలా ఆప్యాయంగా ఉండేవారు అనమాట. ఏమి ఎక్కువ ఫుడ్ ఇష్టపడేవాడు సార్? ఆయనకి ఆ రోజుల్లో ఒకప్పుడు బాగా మాంసాహారం ఇష్టం అని చెప్తారు, కానీ తర్వాత ఆయన మాంసాహారం వదిలేశారు. నేను 2వ పదవిలోకి వచ్చిన కాలంలో ఆరోగ్య కారణాలుగా ఆయన బాగా తెలుగు వంటకాలు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. పెసరట్టు ఉప్మా కొంచెం దానిలో కూడా ఆయన ఊరికే పెసరట్టు అంటారు ఆయన, ఇట్లా చెయ్యి దానిలో ఇది వెయ్యి చాలా డీటెయిల్స్ చెప్పేవాళ్ళకి. బాగుంది సార్. అయితే సో మీరు 4:35 వెళ్తే మీరు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే సరిపోదు కదా సార్, మరి అందరూ ఆల్మోస్ట్ ఆ టైంకి రావాలి, ఎట్లా సార్ కష్టం కదా అందరికి? అంటే ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేటువంటి అధికారుల్లో కీలకమైన వాళ్ళంతా వచ్చేవాళ్ళు. అవునా? మాకు ఒక 5-6 ఉండే వాళ్ళు, మేము ఉన్నతాధికారులం. అందరూ ఆ టైంలో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు బాగా ఆంతరంగికంగా ఉండి ఆయన సమాలోచన చేసేవాళ్ళు తప్పదు ఆ టైంలో ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళు కూడా చాలా తొందరగా వచ్చేవాళ్ళు, వాళ్ళకి అరగంట అటు ఇటు అని కూడా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు మిగతా అధికారులు. కానీ కీలకమైన అధికారులు మరి అంత పొద్దున రావాల్సిందే. మార్నింగ్ 5:00 ప్రజలను కలిసేవారు సార్? ఆయన 5 సామాన్య ప్రజలు రారు కదా, అధికారులు కానీ మంత్రులు కానీ మరి ఇతర అపాయింట్మెంట్స్ అన్న కోరినట్టయితే ఎమ్మెల్యేలుగా మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరినీ 4:30-5 క్షేత్రంగా ఉండాలి. ఇది మేము జిల్లాగా అంతకుముందు జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు నా ఆఫీస్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను ఆయన్ని మాకు మన తెలుగు రాష్ట్రాల సంప్రదాయం ఏంటంటే జిల్లా కలెక్టర్ హైదరాబాదు వచ్చినప్పుడు అధికార పర్యటనకి ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయం. కాబట్టి హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వడం వెంటనే ఇచ్చేవాళ్ళు. దాదాపు అన్ని సందర్భాలు నాకు గుర్తున్నంత వరకు ప్రతిసారి నేను పొద్దున 5 కలవడం, 4:30-5 తప్ప ఇంకో టైంలో ఆయన కలిసిన గుర్తు నాకు లేదు. ఏదైనా అధికారికమైన సమావేశంలో కలిసిన చోట తప్పితే ఆయన అపాయింట్మెంట్ నాకు గుర్తున్నంత వరకు నేను ఆయన కలిసినప్పుడు జిల్లా కలెక్టర్గా ఇతర పదవుల్లో ఉన్నప్పుడు ప్రొద్దున్నాయి 4:30-5 కాబట్టి ఆయన ఆయన పని ఎప్పుడు మొదలైపోతుంది. 8 ఎవరన్నా నాకు ఫోన్ చేస్తే వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటే నాకు గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేది అప్రయత్నం, ఎందుకంటే అప్పటికే మాకు 4 అయిపోయింది. ఎందుకంటే నాకు నా 5:00 బయట మార్నింగ్ అయినా కూడా 8:00 పని అయిపోయింది. మామూలుగా 4 పని ఏంటంటే 10 మొదలెడతారు, 2 లంచ్ టైం అయిపోతుంది ఆఫ్టర్నూన్. ఎన్నో సందర్భాల్లో 4 నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేది వాళ్ళకి మార్నింగ్ అనేది, అప్పటికి మా పని అయిపోయింది 4 అయిపోయింది. ఏ ఇంటి దగ్గర కలిసేవాళ్ళు సార్ మార్నింగ్ అంతా అందరూ అధికారులు? అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నాకు తెలిసి 2 నివాస గృహాలు మొట్టమొదటి ఆబిట్స్లో ఆయన నివాస గృహం. ఆ తర్వాత మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 వచ్చారు. నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినప్పుడు ఈ ఇంట్లో ఉండేవారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అదే కాబట్టి అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు అంతా ఉంటుంది. అంచేత నేను ఒక అధికారిగా ముఖ్యమంత్రి కార్యాలయంలో కానీ అధికారిగా ఉన్నప్పుడేమో ఆబిట్స్లో అందరిలాగానే కలిసేవాళ్ళం. ఇప్పుడేమో తర్వాత చివరి ఆయన చివరిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో బంజారా హిల్స్లో. ప్రజలను రోజు కలిసేవాళ్ళు సార్ ఆయన? రోజు ప్రజలందరినీ కలవడం సాధ్యం కాదు, కాదు. కానీ ఆయన ఏంటంటే ఈ దర్బార్ లాగా ఏర్పాటు చేసి పూర్తిగా ఫ్రీగా అంటే అపాయింట్మెంట్ లేకుండా ఎవరైనా కలవచ్చని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ సమయంలో మధ్యాహ్నం పూట 2 కేటాయించేవారు, వారానికి ఒక రోజు మరి ఎక్కువ టైం ఇచ్చేవారు. కానీ నాకు చాలా ఆందోళనగా ఉండేది, ఎందుకంటే మన దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి మర చెప్పుకుంటే పని అయిపోతుందన్న నమ్మకం చాలామందికి ఉన్నది. అవును సార్, అవును. ఎందుకంటే అంతగా ప్రభుత్వం మీద అధికారం ఆధారపడతారు. అందరూ ఎన్టీ రామారావు గారు లాంటి జనాకర్షణ నాయకుడి దగ్గరికి వెళ్తే అసలు గ్యారంటీగా పని అయిపోతుందని నమ్మకం. మూడోది ఆయన మనిషి కాదు, చాలామంది దృష్టిలో ఆయన దేవుడు, కరెక్ట్ సార్, భగవద్ అవతారం, కృష్ణుడు, రాముడు ఇలాంటివి. కాబట్టి ఆయన దగ్గరికి పోతే ఆ సమస్య లేదని చెప్పాను. అవును, నాకు ఇప్పుడు భయం వేసేది ప్రజలు ఎంత ఆశతో వస్తారు, ఎంత ఆశతో వచ్చారో అంత కసిని పెంచుకుంటారు. ప్రభుత్వాల్లో పని జరగటానికి ఇదేమీ అక్షయపాత్రాలు, ఇదేమి మీరు ఇట్లా అంటే అయిపోయేది కదా, మ్యాజిక్ కాదు. లక్షల మంది యంత్రాంగం ఉన్నది, అందరూ కలిసి రావాలి, వనరులు ఉండాలి, పథకాలు ఉండాలి మరి అని చెప్పని ఆయన చూస్తుంటే అనేవాడిని. మీకు చాలా సంతోషంగా ఉంది, నాకు చాలా భయంగా ఉంది,
ఇన్ని వేల మంది మిమ్మల్ని కలవడం కోసం వస్తున్నారు, అన్న చేయేస్తే పాపం పోలియో వచ్చి పిల్లాల్సి వచ్చిన వాళ్ళు అన్న చేయేస్తే నాకు కాలు నయమైపోతుందని వాళ్ళు ఉన్నారు. అంత మనం అంత బేలతనంతో ఉన్న సమాజం ఇది. మరి మంచి ఉద్దేశంతోనే మనం కూడా భ్రమలు పెంచుతున్నాం. నేను అందుకు ఎప్పుడు నమ్మేది అధికారాన్ని వికేంద్రీకరించండి, ఎక్కడ పనులు అక్కడ కానివ్వండి, ప్రజల శక్తిని పెంచండి, కానీ ప్రజలకు మేము పరిష్కారాన్ని చూపెడతామని చెప్పి అన్న భ్రమలో పెట్టపోకనే నేను ఎప్పుడు నమ్మేది. ఒక అధికారిగా కానీ, ఒక పౌర సమాజ నాయకుడిగా కానీ, ఒక పార్టీ నాయకుడు కానీ ఎప్పుడు నేను పోరాడుతుంది అదే. ప్రజల జీవితాలు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు తాము చేయవలసిన పనులను సమర్థంగా చేసి ప్రజలు మరింతగా తమ జీవితాలను బాగు చేసిన అవకాశాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళ జీవితాలకు నేను భరోసా ఇవ్వలేను. అది అబద్ధం. మన పిల్లల జీవితాలకే భరోసా ఇవ్వలేం మనం. మనం ప్రజలకు అవకాశాన్ని ఇస్తాం వాళ్ళ పన్నుల డబ్బుతో, వాళ్ళు ఇచ్చిన అధికారంతో. ఆ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, విద్యారోగ్యాన్ని అందిస్తాం, చట్టబద్ధ పాలన ఇస్తాం, ఎదిగే అవకాశాన్ని కల్పిస్తాం, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాం. చివరికి ఆ ప్రజలు వాళ్ళ కష్టంతోనూ వాళ్ళ ముందు చూపుతోనూ బాగుపడతారు. ఆ సందేశం మన రాజకీయం నుంచి వెళ్ళటలా, నీకెందుకు నాకు ఓటే, నేను చూసుకుంటాను, నేను నీ బతుకంతా నేను చూసుకుంటాను, అసాధ్యం, పచ్చి అబద్ధం. అందులో ఇంటి నమ్మరాజు అంటే వాళ్ళు ఆ మాట అనకపోయినా కూడా ఆ భగవత అవతారం అని చెప్పిన భావన ఎప్పుడైతే ఉన్నదో, జనాకర్షణ అంత బలంగా ఎప్పుడైతే ఉందో, మనుషుల్లో అంత చిత్తశుద్ధి ఎప్పుడైతే ఉందో, ఆయన ఒకసారి కలిస్తే ఆయన కంటి చూపు కనుక నా మీద పడితే నా జీవితం బాగుపడిపోతానమే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యంలో. అది మనకు చాలా ఆనందంగా అనిపించవచ్చు. నేను ఆ మాట చెప్పేవాడిని, ఇది నాకు భయంగా ఉంది. మనం అధికారాన్ని వికేంద్రీకరించకుండా, ఎక్కడ పనులు అక్కడ జరిగి ఏర్పాటు చేయకుండా, విద్యారోగ్యాన్ని పెంచకుండా, మరుగు సదుపాయాన్ని కల్పించకుండా, ఆర్థిక ప్రగతిని పెంచకుండా, ఉపాధి కల్పనని ప్రభుత్వంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో పెంచకుండా మనం జీవితంలో ఎవరికి మంచి చేయలేము. కానీ ప్రజలు అని అనుకోవట్లేదు. ఇది నేను కలెక్టర్గా ఉండకూడదు, ఇలాంటిది ఒకటిసారి జరిగింది. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఆ పర్యటన పేరు నాకు గుర్తులేదు, ప్రజలకు మంచి పేరు పెట్టేవాళ్ళు. ప్రజల నుంచి ప్రధానంగా విజ్ఞప్తులను స్వీకరించడం, ప్రజల వద్దకు పాలన ఇది పెట్టినట్టు. అంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోండి, పరిష్కారం. మా జిల్లాకు వచ్చి 3 రోజుల పాటు జిల్లా అంతా తిరిగాము, పర్యటన చేశారు. బోడంత ముందుగానే ముఖ్యమంత్రి వస్తారని ప్రచారమైంది. అన్ని జిల్లాలతో భాగంగానే ఈ జిల్లాకు వచ్చారు. ఆ జిల్లా 3 రోజులు అయిపోయిన తర్వాత వెళ్లే ముందు నాతో నవ్వుతూ చెప్పారు, పక్క జిల్లాలో 3 రోజులు తిరిగితే 35,000 పెటిషన్లు వచ్చినాయి, మీ జిల్లాలో 3 రోజులు తిరిగాను, 3 వచ్చినాయి నా దగ్గరికి, నాకేం అర్థం కావట్లేదు అన్నారు. నాకు అప్పటిదాకా తట్ల, ఆయన విజ్ఞప్తుల కోసం వచ్చారు, ఇన్ని వేల అనుకున్నారు. అప్పుడు నేను నవ్వి ఆయనతో అన్నాను, మీరు తెలుసుకోవాలి, ఒకటి ముఖ్యమంత్రి గారు రాగానే 30,000 పిటిషన్లు కాదు, మా జిల్లాలో 50,000 ఇస్తారు. ఎందుకంటే ప్రకాశం జిల్లా వాళ్ళకి పూర్వం నుంచి, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి పిటిషన్లు పెట్టడం, కోర్టులకు వెళ్ళడం రెండు బాగా అలవాటు. నేను ముందుగానే ప్రకటిస్తే 50,000 పిటిషన్లు వచ్చాయి మీకు, వచ్చింది అనుకుంటే తర్వాత ఏం జరుగుతున్నాను, నన్ను ఏం జరుగుతున్నారు అన్న, ఈ 50,000 ఏం చేస్తాను నేను, ట్రక్లో పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ పెద్ద బాక్సుల్లో పెట్టి మీ హైదరాబాద్ పంపిస్తాను. హైదరాబాద్లో ఏమవుతుంది, 50,000 పిటిషన్లు ఈ శాఖ నుంచి ఆ శాఖ, ఆ శాఖ నుంచి చాలా పని చేస్తున్నారు, అక్కడి నుంచి కాగితాలు పంపించుకుంటారు, ప్రేమాకలు రాసుకుంటుంటారు, పని ఏం జరగదు. అలా కాకుండా ఇక్కడున్న ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్కి, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి, మీరు పెట్టినటువంటి కలెక్టర్కి, ఇతర యంత్రాంగానికి బాధ్యతలు అధికారం ఇచ్చేయండి, జవాబుదారీగా చేయండి, తప్పు చేస్తే డొక్కబగలు తీసి ఏర్పాటు చేయండి. మంచి చెడు ఇక్కడ జరుగుతుంది, జరిగే సాధ్యమైతే అని నమ్మకం కావాలి, ఇక్కడ జరగకపోతే జరగదు అన్న భరోసా కావాలి. అప్పుడు మీ మీద భారం ఉండదు, వీడు పని చేయకపోతే వీడిని తీసిపారేసి ఇంకొకటి పెట్టండి మీరు. అంతేగా నీ మొత్తం మీ మీద వేసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పంటే అప్పుడే నిజమైన మీరు చెప్పిందన్న. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రజలను అదే పనిగా కలిసి వేల మందికి, నేను జిల్లా కలెక్టర్గా కలిసేవాడిని, రోజుకు 500 మంది 1,000 మంది వచ్చేవాళ్ళు, అది నా బాధ్యత జిల్లా స్థాయిలో. ముఖ్యమంత్రి అలా చేయాలంటే ఎట్లా, ఇంకా ఆయన పనిచేసేది ఎట్లా, ప్రధానమంత్రి అలా చేయాలంటే పనిచేసేది ఎట్లా, అసలు భారతదేశంలో అందరికీ సర్వదర్శనం ఇస్తాను ప్రధానమంత్రి గారు అంటే రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రవాహం ఉంటూనే ఉంటుంది తిరుపతి కొండలాగా. మీ పని అది కాదు కదా, మీ పని ఈ ప్రజల జీవితాలను బాగు చేయడానికి మీ మేధస్సు ఉపయోగించి, మీ రాజకీయ బలాన్ని ఉపయోగించి, ప్రజల ఆమోదంతో, ప్రజల పన్నుల డబ్బుతో మార్గాలు వేయటం, చట్టాలు చేయటం, వాటిని అమలు చేయించటం. ఈ ప్రజాదర్శనం అన్నది ఉన్నత స్థాయిల్లో చూడడానికి బాగుంటుంది, కానీ అది మార్గం కాదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోగలరు, అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ స్థాయిలో ముఖ్యమంత్రితో పోలిస్తే చాలా కింద స్థాయి కదా, ఆ స్థాయిలో ఉన్నా కూడా నన్ను కలిసినప్పుడు వాళ్ళందరికీ నేను చేస్తానన్న నమ్మకం నాకు లేదు, అందుకోసం కానీ నేను కలిసేది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, ఈయన దగ్గర గ్యారంటీగా పోతారు, నేను చేయకపోతే అన్యాయం చేస్తే ఆయన దృష్టికి వెళుతుంది అన్నటువంటి ఒక భయాన్ని కలిగించడం వ్యవస్థలో. కింద వాళ్ళు న్యాయం చేయకపోతే ఈయన ఉన్నాడు, ఎప్పుడైనా కలుస్తాడని చెప్పి నమ్మకాన్ని కలిగించే భరోసా ఇవ్వటం కోసం
మూడోది నాకు కనీసం మొత్తం ఏం జరుగుతుందో కొంత అర్థమవుతుంది, నా చెవిని పడుతుంది. పరిపాలన ఇక్కడ ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుంది, ఏ అధికారులు ఎట్లా చేస్తున్నారు, ఏ శాఖలు ఏం జరుగుతుంది అని చెప్పాను. నాలుగోది ప్రాధాన్యాలని నేను కూడా ప్రజలకు చెప్పచ్చు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది వింటే నేను కూడా వాళ్ళు చెప్పేవాడిని. ఆ రోజుల్లో రెండు ప్రధానమైన అంశాలు నేను తీసుకున్నాను. ఒకటి ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ. పిల్లలందరూ ముగ్గురు సార్, ముగ్గురు దాకా ఎందుకు, ఇద్దరితో ఆపరేషన్ చేయించుకోలేదు, ఇద్దరు సార్ ఇద్దరు చేయించుకోవచ్చు ఆపరేషన్ చేయించుకుంటావా, ఇలాగా. అలాగే రైతు అయితే కొంచెం పొలం ఉంటే ఆ రోజుల్లో నీటిపారుదల చిన్న చిన్న ఇరిగేషన్ పథకాలు చేపట్టాం, నీకు ఓపిక ఉన్నదా సగం డబ్బు బ్యాంకులో ఇప్పిస్తాను, మీరంతా ఊళ్ళోకి వచ్చినట్టయితే మీకు ఆ ప్రాజెక్ట్ చేద్దాము. ఈ రెండు నా ప్రజల సార్ నా నుంచి వాళ్ళకి వెళ్ళేది, ప్రభుత్వం తరఫున వెళ్ళాలి, వాళ్ళ నుంచి నాకు అందేది. కొన్ని కేసుల్లో నేను స్వయంగా జోక్యం చేసుకున్నామండి, కొంచెం ఆ కేసు వెంటనే పట్టించుకోవాలంటే కొంత జరిగేది. మిగతా కేసుల్లో మీరు పట్టించుకుంటారన్న భయం వ్యవస్థను నడిపేది. అంతేగాని ఇక్కడ జరగని పని ఇక్కడ మీరు ఎలా చేస్తారు, మీరు చెప్పకపోతే ఇక్కడికి వెళ్తారు తర్వాత లేదు, దేవుడి దగ్గరికి వెళ్తారా చివరికి ఇంకా లేదు. అందుకే అధికార వికేంద్రీకరణ అదొక్కటే పరిష్కారం.